మహేష్ బాబుకి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా మారనున్నాడా? ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగాదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో దీన్ని ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టు కి హిందీలో మరింత క్రేజ్ రావడం కోసం ఇందులోని విలన్ పాత్రను అక్షయ్ తో చేయించడానికి ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్టు తాజా సమాచారం. అక్షయ్ తో దర్శకుడికి మంచి అనుబంధం ఉండటంతో ఆయన ఒప్పుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే రోబో సీక్వెల్లో అక్షయ్ విలన్ పాత్రను పోషిస్తున్న సంగతి విదితమే. అమీ జాక్సన్ ఇప్పుడు టాలీవుడ్ లో ఈ పేరు తెగ వినిపిస్తోంది. నిజానికి ఆమె లండన్ లో వర్క్ బ్రేక్ ఎంజాయ్ చేస్తుంది, కానీ మనోళ్ళు మాత్రం ఆమె చుట్టూ చాలా కథలే తిప్పుతున్నారు. పదండి ఓ లుక్కేద్దాం. మొన్ననే ప్రభాస్ బాహుబలి 2 తర్వాత చేయబోయే సినిమాలో అమీయే హీరోయిన్ అన్నారు. చాలా ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత యంగ్ డైరెక్టర్ సుజీత్ ఆమెను ఎంచుకున్నాడని, ఆల్రెడీ యూవీ క్రియేషన్స్ వారు ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారన్నంతగా చెప్పారు. ఇప్పుడు లింగుస్వామి తొలిసారి తీస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమాలో కూడా ఆమె హీరోయిన్ అంటున్నారు.